భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలంలో యానంబైలు ఒలవనూరు కొత్తూరు గ్రామాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర కూర్చి గ్రామాలలో ప్రజలను కలవడం జరిగినది. రాజశేఖర్ రెడ్డి తనయ షణ్ములమ్మ వస్తుందనే విషయం తెలిసిన గ్రామస్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మా గుండెల్లో ఉన్నాయని గ్రామస్తులు తెలియజేశారు. శర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్రకు వందలాది మందిగా తరలి వస్తామని చెప్పడం జరిగింది. గ్రామాల పర్యటనలో భాగంగా చనిపోయిన ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు కోరగా పేద పిల్లలకు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామస్తులు మహిళా నాయకురాలు సీతక్క రవికిరణ్ జాకీర్ పాల్గొన్నారు. నరాల సత్యనారాయణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎల్లవేళలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షర్మిలమ్మ గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మరి ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రను గ్రామాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము గ్రామ పర్యటనను ప్రారంభించాం. అందులో భాగంగా ఈ మన భీమయ్య లక్ష్మి దంపతుల యొక్క కుమారుడు సాయి మరణించాడనే విషయం తెలిసి పలకలు పంచడం జరిగింది. దీంట్లో మా వైఎస్ఆర్ టీకి జిల్లా నాయకురాలు కోనేని సీతగారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మేడం గారు, అదేవిధంగా మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది. షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్రకు వస్తున్న సందర్భంలో ఇక్కడ చిన్నపిల్లలకు ఏదో ఒక సహాయం చేయాలని గ్రామస్తులు కోరగా వాళ్లకు అప్పటికప్పుడు పథకాలు పంపిణీ చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేయడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందంజలో ఉంటుందని ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం.